नमः हरिः ॐ श्रुतिस्मृतिपुराणानामालयम् नमामि भगवत्पादशङ्करम् कर्मणां फलदातृत्वम् यस्यैव श्रूयते श्रुतौ जीवानां हेतुकर्तृत्वम् तद्ब्रह्मेत्यवधारय। నేను సంగ్రహంగా మీకు నిన్న జరిగిన విశాలమైన చర్చకి, విస్తృతమైన చర్చకి సంగ్రహంగా చెప్తున్న పాయింట్స్, బుల్లెట్ పాయింట్స్ లాగా. నెంబర్ వన్, ఎక్కడైనా గీతలో కానీ, ఇక్కడ శంకరుల ప్రకరణ గ్రంథాల్లో కానీ ఎక్కడైనా కర్మశబ్దం వచ్చినట్లయితే అది విహిత కర్మ, శాస్త్రీయ కర్మగా స్వీకరించాల్సి ఉంటుంది. నెంబర్ వన్, మీరు దాన్ని లౌకిక కర్మలకు అన్వయించుకోవడము చేయొచ్చని, యూ కెన్ డూ దాట్, బట్ శాస్త్రీయ కర్మ అని ముందు ప్రధానంగా అది పెట్టుకోవాలి. ఓకే, నెంబర్ వన్. నెంబర్ టూ, శాస్త్రీయ కర్మలకు ఫలము అదృష్టము, అది నెంబర్ టూ. అదృష్టము అనే మాటకు రెండు అర్థాలు. ఒకటి, ఏ కర్మకి ఏ ఫలం వస్తుందో శాస్త్రం చెప్తే తెలియాలి తప్ప ఇంకో రకంగా తెలిసే అవకాశం లేదు. శాస్త్రము చెప్పే ఫలము పర నెక్స్ట్ జన్మలో ఉంటుంది, ఇన్ దట్ సెన్స్ ఇట్ ఈజ్ అదృష్టము. ఇప్పుడు కర్మే మిగిలింది తప్ప ఫలం ఇప్పుడు మీకు దాని అనుభవం వచ్చే ప్రసక్తి లేదు. అది మళ్ళీ జన్మలోనే వస్తుంది, పరలోకమునందే వస్తుంది. పరలోకమునందంటే స్వర్గాదిలోకము కావచ్చు, నిషిద్ధ కర్మ అయితే నరకలోకము కూడా పరలోకమే కావచ్చు, లేదా మళ్ళీ మనుష్యుడుగానో పశుపక్ష్యాదులుగానో జన్మించి అనుభవించే సందర్భంలో ఆ జన్మకి పరలోకము అని పేరు. కాబట్టి ఈ జన్మలో ఫలం వచ్చే ప్రసక్తి కాదు, అది అదృష్ట ఫలము. ఇది రెండు. ఈ విషయాలు నిర్ధారించుకోకుంటే మొత్తం డిస్కషన్ అంతా కూడా కలగాపులకం కింద తయారవుతుంది. ఇప్పుడు లౌకిక కర్మలు ఉన్నాయి చూసారా, వాటి ఫలం మనకి తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు కాలేజీలో ఎందుకు చేరారండి? డిగ్రీ ఉంటే సొసైటీలో ఒక పేరు ఉంటుంది, తర్వాత మీకు కూడా ఒక సెన్స్ ఆఫ్ సెల్ఫ్ ఇంపార్టెన్స్ ఉంటుంది, తర్వాత ఉద్యోగం వస్తుంది, అమ్మాయిని పెళ్ళాడచ్చు. ఇన్ని ప్రయోజనాలు మీకు కనబట్టలేదు డిగ్రీ ఉంటే ఎలా ఉందను? డిగ్రీ లేనివాడికి ఎవడో పిల్లనివ్వడు, మీకు తెలుసా సంగతి? కాబట్టి నిజంగా కాబట్టి ఇవన్నీ దృష్టఫలములు. శాస్త్రం ఇటువంటి వాటి గురించి చెప్పదు. నేను పోనీ చెప్తే తప్పే ఉంది, పనిలో పనిగా అంటే అప్రమాణం అవుతుంది. వాళ్ళకి ప్రమాణ మీమాంసలో సమస్య వస్తుంది. అదృష్టార్థమునే చెప్పాలి, అంటే ఇతర ప్రమాణ అనధిగమ్యమైన అర్థమునే చెప్పాల్సి ఉంటుంది వాళ్ళకి. ఇది ఇతర ప్రమాణ అనధిగమ్యం కాదు, ఇది ఇతర ప్రమాణ అధిగమ్యం. అనుమాన ప్రమాణం చేతనం ఇది లభిస్తూ ఉంటుంది. ఈ డిగ్రీ పాస్ అయితే ఉద్యోగం వస్తుంది అని. కాబట్టి అటువంటి వాటి విషయంలో శాస్త్రాన్ని ప్రవేశపెట్టకపోవడమే మంచిది, వేదాంత దృష్ట్యా చెప్తున్నా. మన సమాజంలో ఏమైపోయింది, మన సమాజమే కాదు సర్వ సమాజాల్లోనూ మనలో మరీ ఎక్కువ. ఎందుకంటే ఇక్కడ రిలిజియన్ ఈజ్ ది మెయిన్ స్ట్రీమ్. యూరప్ అండ్ అమెరికాలో సైన్స్ ఈజ్ ది మెయిన్ స్ట్రీమ్. కాబట్టి ఒక కాంటెక్స్ట్ని, అదే ఆ కాంటెక్స్ట్ ఇక్కడ అయిందనుకోండి, అది రిలీజియస్ దృష్టిలో చూస్తాం. అదే కాంటెక్స్ట్ యూరప్లో కానీ అమెరికాలో కానీ ఉందనుకోండి, దాన్ని వాళ్ళు లౌకిక దృష్టితో చూస్తారు. ఇప్పుడు కొలంబియా దేశం యొక్క పెద్ద ఫుట్బాల్ ప్లేయర్ ఒకతను ఉండేవాడు, అతని పేరు ఏదో వాల్డమేరా అనేదో ఉండేది. అతనికి జుట్టు ఇలా ఉండేది, ఫుట్బాల్ ఫీల్డ్లో అతను మిడ్ఫీల్డరు, మంచి మిడ్ఫీల్డరు. కొలంబియా మంచి మంచి గోల్స్ అవి చేస్తూ మంచి గేమ్ మంచిగా ముందు ఉండేది అప్పట్లో. అతను కెప్టెన్ కూడా, ఈజ్ ఎ నేషనల్ హీరో వాల్డమేరా. మీరు కావస్తే గూగుల్ చేసుకుంటే మీకు అతని బొమ్మ కూడా కనపడుతుంది. ఓకే, ఒక కిరీటంలాగా ఉంటుంది అన్నమాట, వెరీ కింకీ, కింకీ ఆర్ కర్లీ, వాట్ ఎవర్. అతన్ని బాబా అని ఎవరు అనరు అక్కడ. అతను ఇండియాలో ఉంటే బాబా అయి ఉండేవాడు. మీకు మెయిన్ స్ట్రీమ్కి సైంటిఫిక్ స్ట్రీమ్కి ఉండే తేడా మీరు గమనించారా? తర్వాత అలాగ చేత్తోటి ఏమీ ఇలా ఇలా చూస్తూ పేక ముక్కలు తీసిస్తాడు,
అతని పేరు క్రిస్ ఎవర్ట్. క్రిస్ అతను, క్రిస్ అనే పేరైతే నాకు గుర్తుంది. అతను ఈ షోస్ లాస్ వేగస్లో మీకు కసినోల్లో షోలు ఇస్తాడు. అతన్ని అక్కడ ఏమంటారంటే మెంటల్ ఫ్రీక్ అని అంటారు, మైండ్ ఫ్రీక్ అంటారు. మైండ్ ఫ్రీక్ ఫ్రీక్ అంటే ఎక్స్ట్రాఆర్డినరీ అని అర్థం. అటువంటి ఎక్స్ట్రాఆర్డినరీ మ్యాజిక్ షోలు చేస్తూ ఉంటాడు. అప్పుడప్పుడు తాను ఈ మ్యాజిక్ ఎలా చేశాడో చూపిస్తాడు. డయస్ మీదకి వస్తాడు, ఫైవ్ సిక్స్ వన్ అవర్ షో ఉంటుంది, దానికి చాలా డబ్బులు వసూలు చేస్తారు. లాస్ వేగస్లో షో పెట్టాడంటే పెద్దది. ఆ షోలో ఒక 6-7 items or 8-10 items చేస్తాడు. 1 or 2 items హీ విల్ రివీల్ ఎట్ ది ఎండ్ హౌ హీ హాస్ డన్. పీపుల్ ఎంజాయిడ్ సో థరలీ. ఐ మై సెల్ఫ్ హ్యావ్ సీన్ ఎ ఫ్యూ అండ్ ఎంజాయిడ్. నాట్ ఇన్ లాస్ వేగస్ బట్ సమ్వేర్. అతను ఇండియాలో ఉంటే బాబా అయి ఉండేవాడు. ఇక్కడ రిలీజియన్ ఈజ్ ది మెయిన్ స్ట్రీమ్, వేరే సైన్స్ అండ్ సైన్స్ ఈజ్ ది మెయిన్ స్ట్రీమ్ ఇన్ యూరప్ అండ్ అమెరికా. ఈ మాటలు వింటే నన్నేమో వీడు దేశభక్తులు కాదని అనే అవకాశం కూడా గలదు. నేను ఈ మాట కూడా చెప్తూ ఉంటాను, దీనికి దేశభక్తికి సంబంధం ఏం లేదు అని కూడా చెప్తూ ఉంటాను. దీంట్లో దేశభక్తి మాట ఏమున్నది, ఇక సోషల్ సిచ్యువేషన్ అని అబ్జర్వ్ చేయటం. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే లౌకిక కర్మలలో కూడా కర్మ సిద్ధాంతంతో చొప్పించేటువంటి ప్రయత్నం ఇక్కడ జరుగుతుంది. పాపం మీమాంసకుల్ని మనం మెచ్చుకోవాలి. వాళ్ళు లౌకిక కర్మల గురించి చెప్పలేదు. వాళ్ళు లౌకిక కర్మల గురించి కూడా చెప్పడం ప్రారంభిస్తే వాళ్ళ శాస్త్రం వాళ్ళకి అది అప్రమాణమై కూర్చుంటుంది. తర్వాత మీరు కర్మణ్యేవాధికారిస్తే భాష్యకారులు భాష్యం తీసి చూడండి, అక్కడ లౌకిక కర్మల గురించి చెప్పలేదు ఆయన, వైదిక కర్మల గురించే చెప్పారు. ఇదొకటి మీరు గమనించదగ్గ విషయం. లౌకిక కర్మలకి ఫలము మనకు కనబడుతూ ఉంటుంది. కష్టపడి మంచి ఎక్కువ ఫలాన్ని సంపాదించు, వ్యవసాయం చేసేప్పుడు ఏదో ఎరువు వేయి ఎక్కువ పంట సంపాదించు, ఒకప్పుడు ఏదో ప్రకృతి బీభత్సం అయ్యి పంట చేతికి రాకుండా పోతూ ఉంటుంది. అటువంటి పిట్ఫాల్స్ కూడా లౌకిక కర్మకి ఫలానికి మధ్యలో ఏవో ఉంటాయి. యు హ్యావ్ టు ఓవర్కమ్ ఆల్ దోస్ థింగ్స్. ఓకే, దానికి కర్మని వైదిక కర్మను అనుష్ఠించి ఈ విఘ్నములను అధిగమించుట, ఈ రకంగా రిలీజియస్ మూమెంట్ ఉంటుంది. కానీ శాస్త్రంలో మటుకు శాస్త్రవిహితమైన కర్మ దానికి అదృష్ట ఫలము, శాస్త్ర నిషిద్ధమైన కర్మ దానికి అదృష్ట ఫలము, దాని మీద దాని చుట్టూ వాళ్ళు వ్యాఖ్యానం చేసుకుంటారు. వాళ్ళకి అక్కడక్కడ వాళ్ళకుండే ఇబ్బంది చెప్తున్నా మీకు. అక్కడక్కడ శాస్త్రములోనే లౌకిక ఫలము దృష్ట ఫలము ఉన్న వాక్యాలు ఉంటాయి. దాన్ని ఆ వాక్యాలని వాళ్ళు చాలా ఇబ్బంది పడి వ్యాఖ్యానం చేసుకుంటారు. కొన్ని సందర్భాల్లో అర్థవాదంలో పడేస్తారు తీసుకెళ్ళి, అనువాదమే అని అంటారు. ఇప్పుడు ఎక్సర్సైజ్ చేస్తే ఆరోగ్యంగా ఉంటాడు అని ఎక్కడో ఉంటుంది, అది అనువాదమే తప్ప అది అక్కడ శాస్త్రం చెప్పే ప్రమాణం కాదు అని చెప్తాడు కూడా. ఎందుకంటే అక్కడ ఫలం దృష్టంగా అనువాదమే, లోకానుభవం యొక్క అనువాదము మాత్రమే అని ఆ రకంగా దాన్ని వాళ్ళు విధి నిషేధముల పరిధి నుంచి తీసేస్తారు. విధి నిషేధములంటే ఇలాగే ఉండదు. ఓకే, అదొకటి. వాయుర్వై క్షేపిష్ట దేవత వాయుమేవ స్వేన భాగధేయ నోపధావతి ఇత్యాదుల యందు అది అర్థవాదంలో పడేశారు. వాయుర్వై క్షేపిష్ట దేవత అనేది అర్థవాదం, ఎందుకంటే మీకు లౌకికానుభవాన్ని బట్టి కనబడుతూ ఉంటుంది, దాన్ని అర్థవాదంలో వేశారు. తర్వాత భోజనం చేస్తే కడుపు నిండుతుంది అని వేదం ఎక్కడనో ఒకటి చెప్పిందని, భుంజాన స్తృప్యతి అన్నట్టుగా చెప్పింది అనుకోండి, దాన్ని విధివాక్యం కింద తీసుకోకూడదు, అది అనువాదము. అగ్నిరు హిమస్య భేషజం భూమిరావపనం మహత్ ఇత్యాది వచనములు అవి లోకానుభవము యొక్క అనువాదములు మాత్రమే, అది వాటి ఎందు విధి ఏమీ లేదు అని చెప్పారు. ఆ రకంగా వాళ్ళు ఆ కర్మను అదృష్ట ఫలము అని అలా మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. నేను మా నాయనగారి దగ్గర ఈ ప్రసంగాలన్నీ చేస్తూ ఉండేవాడిని. ఆయన ఏమన్నారంటే అలా మెయింటైన్ చేయాలి దాన్ని, కర్మకి దృష్ట ఫలం అని మనం మొదలు పెడితే కర్మశాస్త్రం అంతా కకావికలైపోతుంది అనేవారు. ఎందుకంటే మీరు కర్మ చేస్తారు మీకు ఫలం రాదు, ఇంకొకడు కర్మ చేస్తాడు వాడికి ఫలం వస్తుంది, మీరు దేవుణ్ణి నమ్మాలో తెలియదు నమ్మకూడకూడదు తెలియదు. చాలామంది మేము మంచి పనులు చేసాం మాకు కష్టాలు వస్తున్నాయని ఓబాపోతూ ఉంటారు. ఇటువంటి ఎనామలీస్ అన్నీ వచ్చేస్తాయి. అదృష్టంలో కూడా అవి తీసుకెళ్ళే దెరిజనో ఎనామలీ.
ప్రామాణ్యమునకు భంగం కాకుండా ఉంటుంది, శ్రద్ధకు భంగం కాకుండా ఉంటుంది. కాబట్టి అదృష్టంలోనే వెయ్యాలి. అంచేతనే ఎక్స్పెక్టెడ్ ఫలము, దానికంటే ఎక్కువ వచ్చింది, దానికంటే తక్కువ వచ్చింది, ఇవన్నీ శాస్త్రీయ కర్మల ప్రసక్తి లేదు దాంట్లో. అది లౌకిక కర్మలకు మీరు దాన్ని అన్వయించుకుంటే అన్వయించుకోవాలి అంతే. అసలు అలాంటిది ప్రవేశపెట్టకపోవడమే మంచిది. ఒకవేళ ప్రవేశపెడితే ఇది లౌకిక కర్మల విషయంలో అలా ఉండొచ్చండి, చూసుకోండి మీకు ఎలా వీలుగా ఉంటాయో అలా చేసుకోండి అని చెప్పేసి దాన్ని పక్కన పెట్టాల్సి ఉంటుంది. ఇది ఒకటి. తర్వాత ఫలము ఎవరిస్తారు? కర్మ ఇస్తుంది ఫలము. ఫలము కర్మ ఇస్తుంది. మీరు కష్టపడి పని చేసుకుంటారు, మీకు జీతం వస్తుంది. అంటే జీతం అదే వచ్చేస్తుందా, ఎవడో తీసుకొచ్చి ఇస్తాడా? అదే వచ్చేయదు. ఎందుకని? అది జడము. జడము అదే వచ్చేయదు. ఇంకా మెటఫారికల్గా మనం చెప్పినా జీతం నా ఒళ్ళో పడింది, తనంత తానే వచ్చి నా ఒళ్ళో పడింది అని మీరు మెటఫారికల్గా చెప్పినా అది నడిచి రాలేదు. నడిచి వచ్చి వాడు పట్టుకుని వచ్చి మీకు చేతులకి ఇస్తాడు. కాబట్టి చేతన ఇంటర్వెన్షన్ లేదే మీకు కర్మఫలము రావడానికి వీలు లేదు. ఎందుకంటే కర్మ జడం, ఫలం కూడా జడమే. డబ్బు వచ్చిందనుకోండి, డబ్బు జడమేగా. ఇవి వచ్చినవాడు చేతనుడు కానీ ఫలము జడమే. కాబట్టి ఈ జడము ఫలాన్ని ఎలా ఇస్తుంది? జడము ఫలమును ఇవ్వలేదు. ఇది ఒక సమస్య. రెండో సమస్య ఏమిటంటే కర్మకి ఫలమునకు దేశకాల వ్యవధానం వచ్చి పడింది. ఏ దేశంలో కర్మ చేస్తారో ఫలం ఆ దేశంలో ఉండదు. ఏ దేశంలో కర్మ, ఏ కాలంలో కర్మ చేస్తారో ఫలం ఆ కాలంలో ఉండదు. లౌకిక కర్మలైతే దేశకాల విభాగము తెలుస్తూ ఉంటుంది. యూనివర్సిటీలో చదువుకుంటారు, కంపెనీలో ఉద్యోగం చేస్తారు, తెలుస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు కాశీలో పుణ్యం చేస్తారు, మీకు ఆ పుణ్యఫలం ఏ ఊళ్ళో వస్తుందో తెలియదు. ఇప్పుడు పుణ్యం చేస్తారో అది ఈ జన్మలోనా మళ్ళీ జన్మలోనా ఇప్పుడు అన్నది తెలియదు. కాలం గురించి తెలియదు, ఫలం ఎంతో కూడా తెలియదు. ఫలం శృతి ఎంతో చెప్తుంది. ఒకప్పుడు ఆ చెప్పేది ప్రతిష్టావాన్ భవతి అంటుంది. ప్రతిష్ట గలవాడు అగును. ప్రతిష్ట గలవాడు అంటే అది ఆ ఫలం ఎలా ఉన్నది? వేగ్గా లేదు. ఆయతనవాన్ భవతి అది వేగ్గానే ఉంది. కాబట్టి ఫలములు కొన్ని వేగ్గా ఉంటాయి. స్వర్గకామ అన్నప్పుడు ఏదో కొంచెం కాంక్రీట్గా ఉన్నట్టు అనిపిస్తుంది. కాబట్టి మీకు ఫలము యొక్క స్వరూపం కానీ, దాని దేశము కానీ, దాని కాలము కానీ శాస్త్రీయ కర్మకు తెలిసే ప్రసక్తియే లేదు. కాబట్టి అది అదృష్టము. ఇక్కడ పాయింట్ ఏమిటంటే ఈ దేశంలో ఈ కాలంలో ఈ కర్మని చేసాము, అది నష్టమైపోయింది. కర్మ నశించిపోతుంది. ఆ కాలంలో పుట్టి ఆ కాలంలో వెళ్ళిపోతుంది. ఫలము ఎప్పుడో ఎక్కడో వస్తుంది. ఈ కర్మకి ఆ ఫలానికి కనెక్షన్ పెట్టేది ఎవరు? కనెక్షన్ చూసుకోవాలి కదా. ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చుని విమానం టికెట్ కొంటారు, నెల రోజుల తర్వాత ఎయిర్పోర్ట్కి లగేజ్ తీసుకుని వెళ్తారు, ఆ నెంబర్ పట్టుకు వెళ్తారు. ఇక్కడ మీరు డబ్బులు కొట్టి టికెట్ కొన్నారని, అక్కడ మీకు నెల రోజుల తర్వాత మీకు బోర్డింగ్ పాస్ ఇవ్వాలని, ఆ మధ్యలో కనెక్షన్ ఏముంటుంది? ఉండలా అక్కర్లేదా? కనెక్షన్ లేకుండా అమ్మాయి ఎలా ఇస్తుంది మీకు బోర్డింగ్ పాస్? కనెక్షన్ ఉంటుంది. ఆ కనెక్షన్ అమ్మాయికి కనపడుతూ ఉంటుంది. చెక్ఇన్ చేసుకునే ఏజెంట్ జనరల్గా అమ్మాయిలు ఉంటారు, అందుకోసం అమ్మాయి అన్నారు. ఆ అమ్మాయి చూసుకుంటుంది, పైకి మనతో నవ్వుతో మాట్లాడుతున్నా ఆ స్క్రీన్ మీద అన్నీ సక్రమంగా ఉన్నాయా లేదా చూసుకుంటుంది, పేమెంట్ అన్నీ చూసుకుంటుంది, సరిగ్గానే ఉంది, ఐడెంటిఫికేషన్ అన్నీ చూసుకుంటుంది. ఆ కనెక్షన్ సెట్ అయింది. ఇప్పుడు ఈ కనెక్షన్ ఎవరు చేశారు? కంప్యూటర్ చేసింది. కనెక్షన్ కంప్యూటర్ చేసింది కదా, ఆ సాఫ్ట్వేర్ చేసింది. అలాగే ఈ కర్మకి కర్మఫలానికి కనెక్షన్ ఎవరు చేస్తారు అంటే, మీమాంసకులు అన్నారు కంప్యూటర్ ఒకటి ఉంటుంది అది చేస్తుందని చెప్పారు. ఆ కంప్యూటర్కి వాళ్ళు ఏం పేరు పెట్టారంటే అపూర్వము అని పేరు పెట్టారు. ఇది పెద్ద ఏదో పెద్ద డిస్కవరీ. చంద్రమండలానికి వీళ్ళు వచ్చినంత హడావిడి చేస్తారు మీమాంసకులు అపూర్వంతో. జేమిని కుమారుల భట్టు వీళ్ళు ఎంత హడావిడి చేస్తారంటే అపూర్వము ఇస్తుంది. ఇప్పుడు మీరు టికెట్ ఇక్కడ కొన్నారండి, నెల రోజుల తర్వాత మీకు బోర్డింగ్ పాస్ వచ్చి విమానంలో కూర్చుని ఊరు వెళ్ళారు. ఈ రెండింటికి మధ్యలో కనెక్షన్ ఈశ్వరుడు చేశాడా కంప్యూటర్ చేసిందా? కంప్యూటర్ అని చెప్పాలి మీరు, అసాధారణ కారణం చెప్పాలి.
ఈశ్వరుడు చేశాడని చెప్పకూడదు. ఈశ్వరుడు మూలంగానే బతుకున్నాం, అలా కాదు. సాధారణ కారణం చెప్పకూడదు, మీరు అసాధారణ కారణం చెప్పాలి. అప్పుడు ఏం చెప్తారు? కంప్యూటర్ అని చెప్పాలి. అలాగే మీమాంసకులు అన్నారు, అపూర్వము, కర్మ చేయటం వల్ల అపూర్వం పుడుతుంది. అంతకుముందు లేని ఒకనొక సంస్కారం, ఒకనొక చమక్, ఒకనొక ఝలక్ ఏదో పుడుతుంది. దానివల్ల మీకు కర్మఫలం లభిస్తుంది అని వాళ్ళు అపూర్వాన్ని ప్రతిష్ఠించారు. వాళ్ళకి మీమాంస వచ్చింది, ఈ అపూర్వము చేతనమా జడమా అని. కర్మఫల భోక్త చేతనుడు, కర్మ చేతనం కాదు. కర్మ జడమే, అపూర్వం కూడా జడమే. కంప్యూటర్ చేతనమా జడమా? జడము. కాబట్టి ఇక్కడ మీరు చేసిన కర్మకి అక్కడ కర్మఫలం రావడానికి మధ్యలో ఉండే కంప్యూటర్ జడం సరిపడుతుంది, చేతనం అక్కర్లేదు అని వాళ్ళు ఏం చేశారంటే ఈశ్వరుణ్ణి డిస్మిస్ చేశారు. వాళ్ళు ఈశ్వరుణ్ణి పెట్టుకోలేదు. వాళ్ళకి బ్రహ్మనాస్తికులు అని పేరు పెట్టాడు ఆయన రత్న ప్రభాకరుడు సమన్వయాధికరణంలో. బ్రహ్మనాస్తికులు అంటే బ్రహ్మనాస్తి ఇది వదంతి. వీళ్ళని అడిగారు, నువ్వు ఈశ్వరుడు ఈశ్వరుడు అంటావు కదా, ఈశ్వరుడు నీకు ఎక్కడి నుంచి వచ్చాడో చెప్పు అని అడిగారు. అడిగితే వీళ్ళు ఏమని చెప్పారంటే, ఎందుకంటే జగత్తు మిథ్యాత్వవాదులు కదా, జగత్తు కూడా ఈశ్వరుడి నుంచే వచ్చిందని చెప్తారు. అదొక విధంగా ఈశ్వరుణ్ణి పట్టుకొస్తారు. ఇంకో విధంగా ఈశ్వరుణ్ణి వీళ్ళు ఎలా పట్టుకొచ్చారంటే, కర్మఫలము ఇచ్చేవాడు అని పెట్టారు. కర్మఫలదాత అని కవిం పురాణమనుశాసితారం అనే శ్లోకం ఉంటుంది గీతలో. అక్కడ కర్మఫలదాత అన్నట్టుగా వ్యాఖ్యానం చేస్తారు ఆ కవి శబ్దాన్ని. కవి అంటే జ్ఞానము గలవాడు. ఆయన జ్ఞానం ఏమిటంటే ఎవళ్ళ కర్మని ఎవళ్ళకి ఇవ్వాలి అనే విషయంలో పొరపాటు చేయకుండా ఉంటాడు. కంప్యూటర్ పొరపాటు చేయదు, మనిషి పొరపాటు చేస్తాడు కానీ అని మనం అనుకుంటున్నావా లేదా? అలాగనమాట. ఆయన సర్వజ్ఞుడు, అదే సర్వజ్ఞత్వం. కాబట్టి ఆయన కర్మఫలాన్ని ఆ విధంగా అందజేస్తాడు, ఈశ్వరుడు ఇస్తాడు. కర్మఫలాన్ని ఈశ్వరుడే ఇవ్వాలి, జడమైన అపూర్వము ఇవ్వలేదు. జడమైన కర్మ, నశించిపోయే కర్మ అదేలా ఇవ్వగలుగుతుంది. ఓకే, కాబట్టి కర్మ తజ్జడం అన్న చోట రమణ మహర్షి కర్మాపూర్వం ఇత్యర్థ. కర్మ నశించిపోతుంది, కర్మాపూర్వము మిగిలి ఉంటుంది. అంటే కర్మ నుండి పుట్టిన అపూర్వము మిగిలి ఉంటుంది, అది జడము అని అభిప్రాయం. కర్మ తజ్జడం అన్న చోట కూడా ఆ పాయింట్ గమనించాలి. ఓకే, కాబట్టి అపూర్వమే కర్మఫలమును ఇచ్చును, ఇది జేముని యొక్క సూత్రం. కాదు ఈశ్వరుడు కర్మఫలమును ఇచ్చును అని వేదాంతుల సూత్రం. ఫలమత ఉపపత్తే అత ఈ బ్రహ్మ నుండి ఫలము లభించును. ఉపపత్తే అదే యుక్తియుక్తము గనుక అని సూత్రం బ్రహ్మసూత్రాల్లో ఉంటుంది. కాబట్టి మన ఇక్కడ సిద్ధాంతం ఏంటంటే, కర్మఫలమును ఇచ్చేవాడు ఈశ్వరుడు. ఓకే, అది ఒకటి. ఆ ఈశ్వరుడికే బ్రహ్మ అని పేరు. అంటే ఇక్కడ ఈ శ్లోకాల్లో మీకు ఇంకో సంగతి అర్థమవుతుంది. ఏమిటంటే ఇక్కడ నిర్గుణ బ్రహ్మని బ్రహ్మ అంటూ, సగుణ బ్రహ్మను ఈశ్వరుడని విభాగం చేసి మాట్లాడడం ఉండదు. ఫలదాత అంటే సగుణం అవుతుంది, దాన్ని కూడా బ్రహ్మతోటి అంటే విభాగం చేసి చోట చేస్తారు. విభాగాన్ని పక్కన పెట్టేసి మాట్లాడే చోట పక్కన పెట్టి మాట్లాడతారు. ఏముంది, సగుణ కొంతమంది అలా తయారవుతారు. ఈ వీళ్ళు కంట్రీ క్లబ్ పీపుల్, వీళ్ళు ఎలా ఉంటారంటే వాడికి అసలు నువాన్సెస్ ఏమి ఉండవు, తెలియవు. కాబట్టి బ్రహ్మ అన్నారనుకోండి, నిర్గుణమే అవ్వాలి, ఈశ్వరుడు అంటే సగుణమే అవ్వాలి అని వాడు అది ఒకటి ఫిక్స్ చేసి పెట్టుకుంటాడు. అక్కడ శంకరులు తక్కువని ఈశ్వర శబ్దాన్ని నిర్గుణ బ్రహ్మపరంగా వాడతారు, వీడి కంగారు పడతాడు. అసలు అంత లోతుగా వెళ్ళి ఏడిసిది ఉండదు అనుకోండి. అసలు ఒకవేళ వెళ్తే పైగా ఈశ్వరుడు అంటే సగుణమేమో, బ్రహ్మ అంటే నిర్గుణము, నాకు ఇటువంటి ప్రశ్నలు వస్తూ ఉంటాయి. అందుకోసం నేను చెప్తున్నాను, అలాగంటే రూల్ ఏమీ హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ లేదు, మీరు సందర్భాన్ని బట్టి చూసుకోండి. ఫైనల్ గారు శ్రీరామకృష్ణుల మాట అన్నారు, రెండు బ్రహ్మలు ఉండవయా, ఒకే బ్రహ్మ ఉంటుంది. రెండు బ్రహ్మలు ఉంటాయా, ఒకే బ్రహ్మ ఉంటుంది. దానికే ఓ సందర్భంలో సగుణాన్ని ఇంకో సందర్భంలో నిర్గుణాన్ని అంటారు. ఇప్పుడు తండ్రియో భర్తయో భార్యయో కోపడ్డారనుకోండి, ఇద్దరు భర్తలు ఇద్దరు తండ్రులు ఉంటారా? వాడే కోపడతాడు, వాడే ప్రేమగా చూసుకుంటాడు.
అలాగే ఉంటుంది. ఇద్దరు ఉండరు, ఒకడే ఉంటాడు. అలాగే వాడే అదే నిర్గుణము అదే సగుణము. కాబట్టి సందర్భాన్ని బట్టి పోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఈశ్వర అనాల్సిన చోట బ్రహ్మశబ్దాన్ని శంకరులు నిరంకుశంగా ప్రయోగిస్తూ ఉంటారు, అదొకటి గమనించాలి. కాబట్టి ఆ ఈశ్వరుడు సర్వజ్ఞుడు సర్వశక్తిమంతుడు, ఆయన కర్మలకు ఫలమును ఇస్తాడు. చూడండి, ఈశ్వర శరణాగతి సందర్భంలో మన లౌకిక కర్మలకి దృష్టఫలమును ఇచ్చేది కూడా ఈశ్వరుడే. ఈశ్వర శరణాగతి సందర్భంలో కాదు, జగత్తు సత్యము జీవుడు సత్యము ఉన్నప్పుడు లౌకిక కర్మలకి దృష్టఫలములను సంపాదించుకున్నవాడు జీవుడు, దాన్ని ఫ్రీ విల్లనో ఏదో పెట్టాల్సి ఉంటుంది. ఓకే, సో అది కర్మ కర్మఫలం గురించి మీమాంస అయిపోయింది. నిన్న వేళ కలిపి అది ఫినిష్ చేశాం. ఇంకొక టాపిక్ ఉంది, అదేమిటి ఈ శ్లోకంలోనే హేతుకర్తృత్వము అనే టాపిక్ ఉన్నది. ఓకే, ఇప్పుడు ఫ్యాన్ తిరుగుతోందా, తిరిగి ఇట్లా చేయబడుతోందా? తిరిగి ఇట్లా చేయబడుతోంది, కానీ ఒక సెన్స్లో తిరుగుతోంది అని చెప్పచ్చు. తిరుగుతోందండి, ఫ్యాన్ తిరుగుతోందిగా, తిరుగుతోంది అని చెప్పచ్చు. అంటే కర్త అయింది. తిరిగి ఇట్లా చేయబడుతోంది అన్నప్పుడు ఇది కర్తగా, ఇది డైరెక్ట్ కర్త కాలేదు. దీన్ని కర్తగా చేసిన హేతువు వెనకాల ఉంది, అది హేతుకర్త అంటారు దాన్ని. అది ఎలక్ట్రిసిటీ. ఓకే, ఇప్పుడు మనిషి మంచి పనులు చేసేవాడు ఉంటాడు, మంచి పనులు చేస్తూ ఉంటాడు. చెడ్డ పనులు చేసేవాడు చెడ్డ పనులు చేస్తూ ఉంటాడు. ఈ పనులను వీడు చేస్తున్నాడు కరెక్టే. వీడు పుణ్యం చేస్తున్నాడు, వాడు పాపం చేస్తున్నాడు. సాధు కర్మ కరోతి, అసాధు కర్మ కరోతి. కానీ వీడే చేసేస్తున్నాడా, వీడు వెనకాల ఉండి ఆ శక్తి కాస్మిక్ లైఫ్, కర్మ అనేప్పుడు కాస్మిక్ లైఫ్, యూనివర్సల్ లైఫ్, ఎలక్ట్రిసిటీ లాగా. ఎలక్ట్రిసిటీ యూనివర్సల్ లైఫే. యూనివర్సల్ లైఫ్ వీడి చేత మంచి పని చేయిస్తోందని చెప్పక తప్పదు. అలాగే వీడి చేత చెడ్డ పని కూడా యూనివర్సల్ లైఫ్ చేయిస్తోంది అని చెప్పక తప్పదు. రెండూ చెప్పక తప్పదు. కాబట్టి జీవుల చేతను కర్మలను చేయించేటువంటిది ఆ యూనివర్సల్ లైఫ్, అది కూడా ఆ పరమాత్మయే. అదే ఇప్పుడు ఇక్కడ అయితే ఫలం మరి పరమాత్మకి రావాలి కదా? రాదు. ఇప్పుడు ఫ్యాన్ తిరిగితే ఫలం ఎలక్ట్రిసిటీకి వస్తుందా, లేకపోతే ఫ్యాన్కి వస్తుందా? ఫ్యాన్కి వస్తుందా. తిరుగుతోంది, గాలిని వీచుతోంది, అంచేతనే మీరు అట్టె పెట్టుకున్నారు, లేకపోతే అవతల బాధిస్తారు. ఫలం ఫ్యాన్కి వస్తుంది, చేంజీది మటుకు ఎలక్ట్రిసిటీ. ఎలక్ట్రిసిటీకి ఏ ఫలము ఉండదు, పుణ్యఫలము ఉండదు, పాప ఫలము ఉండదు. చెడిపోయిన ఫ్యాన్ను బట్టి ఎలక్ట్రిసిటీకి చెడ్డ పేరు రాదు, మంచి ఫ్యాన్ను బట్టి ఎలక్ట్రిసిటీకి మంచి పేరు రాదు. అప్పుడప్పుడు ఈ ఫ్యాన్లు అడ్వర్టైజ్ చేస్తూ ఉంటారు. వాడు ఎలా అడ్వర్టైజ్ చేస్తాడో తెలిసిన వాడిని ఏమన్నా క్రికెట్ ప్లేయర్ని కూడా ఏమన్నా పట్టుకొచ్చి అడ్వర్టైజ్ చేస్తాడు. వాడు ఎలా చేస్తాడంటే, అసలు ఈ ఫ్యాన్ అంటే గాలిని మీకు వచ్చేట్లా చేసేది ఈ ఫ్యాన్ అండి అన్నట్టుగా చేస్తాడు. అసలు ఎలక్ట్రిసిటీ అనేది ఒకటి ఉందనే మాట కూడా ఎక్కడ దరిదాపుల్లోకి రాకుండా అడ్వర్టైజ్ చేస్తాడు. మీరు ఈ ఫ్యాన్ కొనేసి మీరు మీ హాల్లో ఫిక్స్ చేసేసుకుంటే మీరు చరితార్థలైపోతారు, ఇంకా మీకు జీవితంలో వేడిగాలి అనేది ఉండదు, అంతా చల్లగాలి తగులుతూ ఉంటుంది అని చెప్తాడు. అంటే ఎలక్ట్రిసిటీ అనే మాట అసలు ఉండదు అసలు ఎక్కడ. మీకు ఎలక్ట్రిసిటీ లేకపోయినా చల్లగాలి తగిలేస్తుంది అన్నట్టుగా చెప్తాడు. కాబట్టి మనం చేసే పని మంచి పనుల వెనుక ఆ పరమేశ్వరుడే ఉన్నాడు, చెడ్డ పనుల వెనుక ఆ పరమేశ్వరుడే ఉన్నాడు. మనం కర్తలు మాత్రమే, ఈశ్వరుడు హేతుకర్త. ఈ మాటలన్నీ కూడా ఒకనొక ద్వైతమును అంగీకరించి చెప్పే మాటలండోయ్. అద్వైతంలో ఇవేముండవు. ఒక సందర్భంలో ద్వైతమును ఎత్కించితే అంగీకరించి చెప్తున్న మాటలు. ఓకే, ఒక ఆయన నాకు ఈ ప్రశ్న వేశాడు, ఇంత కష్టపడి పాఠం చెప్తే మరి అంతా అద్వైతమే కదా అండి అని. దానికి మళ్ళీ మళ్ళీ ఇంకా అదంతా చెప్పాలని మళ్ళీ ఆయాసం వస్తుంది. ఓకే, కాబట్టి అద్వైతం అనే విషయాన్ని, అద్వైత పరబ్రహ్మ అనే విషయాన్ని అలా ఉంచి మనం అనుభవంలో ఉన్నటువంటి జీవితానుభవాన్ని కొంచెం మనం శోధన చేసుకున్నట్లయితే మన అహంకారం తగ్గించుకోవచ్చు. ఆ పరమాత్మ చేతనే మనం చేయించబడుతున్నాం కనుక మనము బొమ్మల వంటి వారము, తోలు బొమ్మలు, ఆట బొమ్మలు, తోలు బొమ్మల వంటి వారము తప్ప
మనము వేరే ఏమీ కాదు అని రమణ మహర్షి చెప్పినట్టుగా ఓ బొమ్మ ఉంది, అది భార్యా వయస్సుతో ఉంటుంది ఆ బొమ్మ. దానికి వెనకాల మనకు కనపడకుండగా చిన్న కంపార్ట్మెంట్ ఓపెన్ చేస్తే లోపల రెండు బ్యాటరీలు ఉంటాయి. భార్యా వాయించేది కర్త, ఆ బ్యాటరీలో ఉండే శక్తి ఏది కలదో అది హేతుకర్త. మనం అలాంటి వాళ్ళం, మనం ఆ బొమ్మ వంటి వాళ్ళము, ఆ ఈశ్వరుడే హేతుకర్త. కాబట్టి నేను గతంలో ఏవో తెలియక ఏవో తప్పు పనులు కొన్ని చేశాను, కానీ చేయించినవాడు ఆయనే. తెలిసి చేశాను, నేను తెలిసి చేయలేదు. తెలిసి చేస్తే పనిష్మెంట్ ఉంటుందండి, తెలియకుండా చేశాము పశ్చాత్తాప పడుతున్నాము. ఈశ్వరుడు ఈ తెలివితేటలు అప్పుడు ఇచ్చాడు కాదు అనేదో ఈశ్వరుడికి మీరు సమర్పించవచ్చును, గతాన్ని సమర్పించి మీరు విశ్రాంతిగా ఉండవచ్చును. ఓకే, అలాగే భవిష్యత్తు కూడా ఆయనే నడిపిస్తాడు, అన్నీ ఆయనే చూస్తున్నాడు, పరమేశ్వరుడే నడిపిస్తున్నాడు సర్వమును అని భవిష్యత్తును కూడా ఈశ్వరునికి సమర్పించి మీరు విశ్రమించవచ్చును. యు కెన్ డూ దాట్. ఓకే, హేతుకర్తృత్వంలో ఉండే గొప్ప అడ్వాంటేజ్ అది, శరణాగతికి దానికి బాగా ఉపయోగపడుతుంది. ఇది ఈ విధంగా మీరు ఈశ్వరుణ్ణి తెలుసుకోవాలి. ఇది వేదాంతం. వేదాంత ఈశ్వరుడు చాలా రేషనల్గా లాజికల్గా ఉంటాడు, బియాండ్ బిలీఫ్స్ కింద ఉంటాడు. బిలీఫ్ లాగా ఉండడు వేదాంత ఈశ్వరుడు, ఆలోచించుకునేందుకు తగ్గట్టుగా ఉంటాడు. మీ జీవితాన్ని మీరు పరిశీలన చేసుకుని, మీ జీవితంలో మీ అనుభవాలని మీరు క్రోడీకరించుకుని, ఆ అనుభవాల నుంచి మీరు పాఠం నేర్చుకుని ఈశ్వరుడు అని మీరు అనుకుంటే అది జ్ఞానము. ఓకే, బిలీఫ్లో ఏమవుతుందంటే ఏదో గతానుగతికంగా ఏదో వస్తూ ఉంటుంది, దాన్ని మనం యాక్సెప్ట్ చేసి ఆలోచించక తెలియదు ఆలోచించడు దాన్ని బిలీఫ్ అంటారు. తెలియదు ఆలోచిస్తాడు తెలుసుకుంటాడు దాన్ని జ్ఞానం అంటారు. ఓకే, జ్ఞానము నవనవోన్మేషంగా ఉంటుంది, ఎప్పటికప్పుడు కొత్తగా ఉంటుంది. బిలీఫ్ అన్నది అది ఎప్పుడూ సేమ్ ఉంటుంది, బిలీఫ్లో కొత్తదనం ఉండదు. బిలీఫ్ని మనము ఈ ట్రామ్ కార్తో పోలుస్తారు, అట్లా దానికి డ్రైవర్ కూడా ఉండడు ఆ ట్రామ్ కార్కి. అది పాయింట్ ఏ దగ్గర మొదలవుతుంది, పాయింట్ బి దగ్గర డ్రాప్ చేస్తుంది. అది ఢిల్లీలో ఉంది, ఢిల్లీలో మెట్రోలో ఈ రకంగా డ్రైవర్లెస్ ట్రామ్ కార్ ఉంది. అది పాయింట్ ఏ దగ్గర మొదలవుతుంది, పాయింట్ బి దగ్గర ఆగుతుంది, మళ్ళీ పాయింట్ బి దగ్గర రివర్స్ అవుతుంది, అది డబుల్ ఫేస్ ఉంటుంది, దానికి అక్కడ మొదలవుతుంది, మళ్ళీ పాయింట్ ఏ దగ్గరకు వస్తుంది. టైంలు కూడా సెట్ చేసేసి ఉంటాయి, కంప్యూటర్లో టైం కూడా సెట్ చేసి పెడతాడు. ఆ టైం ఎప్పటికీ స్టార్ట్ అవుతుంది, అందరూ ఎక్కేసిన తర్వాత తలుపులు వేస్తుంది, ఎవడు లేనప్పుడు తలుపు వేస్తుంది, ఎవడైనా అప్రోచ్ అయితే సెన్సర్స్ ఉంటాయి, తలుపు ఆగుతుంది, ఆగి ఒక్కసారి ఆగి వాళ్ళు లోపలికి వచ్చేసిన తర్వాత మళ్ళీ వేసేస్తుంది, అలాగనమాట. బిలీఫ్ అంటే అలా ఉంటుంది. అంచేతే బిలీవర్స్ వాళ్ళు చాలా మెకానికల్గా తయారైపోతారు. మీకు బిలీవర్స్ ఎలాగ మెకానికల్గా తయారవుతారు అన్నదానికి దృష్టాంతం మీరు చూడాలంటే ఈ తిరుపతి ఛానల్లో కళ్యాణం చూపిస్తూ ఉంటాడు రోజు, అదోసారి చూస్తే మీకు సరిపడుతుంది. మీరు ఆ క్రిటికల్ లుక్తో చూడండి, ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయండి. నేను ఏమనుకునేవాడిని అంటే అక్కడ 100 మంది కూర్చుని ఉంటారు అబ్జర్వ్ చేస్తాం, వాళ్ళందరూ చాలా శ్రద్ధాశక్తులతో చూస్తూ ఉంటారు, వాళ్ళ ఎడల కొంచెం సెన్సిటివ్గా ఉంటారేమో వీళ్ళు అనుకున్నాను నేను. వాళ్ళకి ఆ సెన్సిటివిటీ కూడా పోయింది, ఒకప్పుడు ఉండేదేమోనో, ఇప్పుడు ఆ సెన్సిటివిటీ కూడా పోయి, ఒకప్పుడు ఇవి ఉండేవి కావు కెమెరాలు, ఇవి ఉండేవి కావు. కెమెరా ముందు మాట్లాడాలంటే ఒక్కసారి సెన్సిటివ్గా ఉంటాడని అనే ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, అది పోయింది. ఇప్పుడు వాళ్ళకి మొత్తం సెన్సిటివిటీ అనేది పూర్తిగా అంతరించిపోయి వాళ్ళు రోబోట్స్ పూజను చేసినట్టుగా ఆ కళ్యాణాన్ని చేసేస్తారు. రోబోట్కి వాళ్ళకి ఏమీ తేడా ఏముండదు, అది వాళ్ళ తప్పు కాదు, అది ఆ కర్మ యొక్క లక్షణం, బిలీఫ్ యొక్క లక్షణం అలా ఉంటుంది. నేను అక్కడ అది చూశాను, ఈ మధ్య నాకు అనిపించింది, దక్షిణామూర్తి దేవాలయంలో అభిషేకాలు అవి చేస్తూ ఉంటారు, ప్రదోషం వచ్చిందని అభిషేకం చేస్తారు, అచ్చు రోబోట్ల కింద చేసేస్తారు.
ఒక్క అంగుళం ఇటు లేకుండగా ఆ ట్రామ్ కారు కొంచెం ఆ చికటిపల్లి నుంచి ఇటు వస్తుందా, పద్మనాభం నగర్ వచ్చి వెళ్తుందా, రాదు, అలాగే పోతుంది. దానికి ఏదో ఒక ట్రాక్ ఉంటుంది, అటే పోతుంది. పోనీ ఇటు ఒకసారి వెళ్దామని అలాగే ఉండదు. ఈ బిలీఫ్ పీపుల్ అలా ఉంటారు. వీడు మీరు కనుక స్ట్రీమును చెక్కొడితే వాడికి తర్వాత మాట కూడా తోచదు. కాబట్టి అలా ఉంటుంది బిలీఫ్. అంటే ఆలోచన అనేది దాని ఎందు ఏమీ ఉండదు. ఆ రకంగా వాళ్ళు ఈశ్వరుణ్ణి కొలుస్తారు. దట్ ఈజ్ హౌ ద రిలిజియన్ ఆఫ్ ది మ్యాసెస్ ఫంక్షన్స్. మీరు ఈశ్వరుణ్ణి అలాగ కొలిస్తే ఈ శాస్త్రాధ్యయనం అంతా ఎక్కడ? ఈశ్వరుణ్ణి మీరు భావనలో నిలుపుకునేందుకు ఇవన్నీ ఉపాయాలు. గాడ్ కాన్షియస్నెస్ అనేది నిలుపుకునేందుకు ఇది చక్కటి ఉపాయం. మనకి కలిగే సుఖ దుఃఖములన్నీ ఆ పరమేశ్వరుడే ఇస్తున్నాడు. అంటే ఏమైంది, సుఖము మిమ్మల్ని ఇట్ మేక్స్ యూ గాడ్ కాన్షియస్, దుఃఖము కూడా మేక్స్ యూ గాడ్ కాన్షియస్, గతము మేక్స్ యూ గాడ్ కాన్షియస్, భవిష్యత్తు మేక్స్ యూ గాడ్ కాన్షియస్. అన్ని సందర్భాలలోనూ ఆ గాడ్ కాన్షియస్నెస్ని నిలబెట్టుకునేందుకు ఈ విచారము చాలా ఉపయోగపడుతుంది. అది బ్రహ్మని తెలుసుకో అంటే, ఇక్కడ బ్రహ్మను తెలుసుకోవడం అంటే బ్రహ్మను ఏం చేస్తున్నారు మీరు, మీ జీవితంలోకి తెచ్చుకుంటున్నారు. ప్రతి స్టెప్లోనూ ప్రతి శ్లోకంలోనూ ఆ తత్తుని తీసుకొచ్చి మీ జీవితంలో పెట్టుకుంటున్నారు. అది తత్తు పరోక్షమేమీ కాదు, ఇక్కడ ఉన్నది. మనం చేసే పనులన్నీ వెనకుండి చేయిస్తోంది బ్యాటరీలాగా, అది పరోక్షమేమీ కాదు అని దాంట్లో ఉండే పరోక్షత్వాన్ని నేను త్రోసిపుచ్చేటువంటి శ్లోకాలు ఇవన్నీ కూడా. శ్రుతౌ శ్రుతియందు యస్య ఏవ, ఏ పరమాత్మకు మాత్రమే కర్మణాం కర్మలకు ఫలదాతృత్వం, ఫలమునిచ్చుట శ్రూయతే, వినబడుతున్నదో. అది కర్మలకి ఫలమునిచ్చేది ఎవరు అంటే ఈశ్వరుడు. ఇంకా ఎవరు? ఇంకెవరూ లేరు. యస్య ఏవ, అపూర్వం లేదు, ఏమీ లేదు. అది జడమది, కర్మ నశించిందే. కర్మాపూర్వము జడము సంస్కార రూపంగా మీ అంతఃకరణలో నిలిచి ఉంటుంది, అన్కాన్షియస్గా పడి ఉంటుంది. మ్యాగ్నెటిక్ టేప్ మీద ఒక ఇంప్రెషన్ లాగా అంతఃకరణంలో ఆ కర్మ సంస్కారము, దానికే కర్మ అపూర్వము అని అంటారు. అది మీ అంతఃకరణలో ఉంటుంది. అది పైకొచ్చి ఫలమునిచ్చి ఇట్లా చేసేది ఈ అంతఃకరణమును ప్రకాశింపజేసి దానికి జీవశక్తినిచ్చేటువంటి పరమాత్మ మాత్రమే. కనుక పరమాత్మ ఒక్కడే మనకి ఫలమును ఇస్తున్నాడు, అపూర్వంతో కలిపి ఇస్తున్నాడని కూడా మీరు చెప్పక్కర్లేదు. అపూర్వం అంతఃకరణలో ఇన్క్లూడెడ్, ఓకే, దాన్ని పనిగట్టుకుని చెప్పక్కర్లేదు. చెప్పకపోవడమే మంచిది. మొత్తం ఫలదాతృత్వం అంతా కూడా కేవలము ఈశ్వరునికి మాత్రమే అప్పచెప్పుట. అంచేతనే ఫలం మీద ఫోకస్ పెట్టుకోకూడదు, ఫోకస్ ఈశ్వరుని పెట్టుకోవాలి. ఫలం మీద పెట్టుకున్నారనుకోండి, సుఖం వచ్చినప్పుడు మీరు విర్రవీగుతారు, దుఃఖం వచ్చినప్పుడు కృంగిపోతారు. ఈశ్వరుడి మీద పెట్టుకున్నాడు అనుకోండి, సరే ఈసారి సుఖం ఇచ్చాడు, సరే ఈసారి దుఃఖం ఇచ్చాడు, అది ఈశ్వరుడి మీద పడేస్తుంటే దట్ ఈస్ ది రైట్ వే ఆఫ్ అప్రోచ్. అప్పుడు దుఃఖము ఈశ్వరుడు ఇచ్చాడు అనేటువంటి, ఈశ్వరుని చేత ఇయ్యబడినది అనే దృష్టిని బట్టి దానికి ఆ దుఃఖానికి కూడా ఒక డివినిటీ వస్తుంది. ఓ మహాత్ముడు అనేవాడు, నాట్ ఓన్లీ ప్రాస్పెరిటీ ఈజ్ డివైన్ బట్ ఆల్సో అడ్వర్సిటీ ఈజ్ డివైన్. దీన్నే ప్రసాద బుద్ధి అని కూడా అనవచ్చు. దుఃఖము ప్రసాదమే, సుఖము ప్రసాదమే. అంటే దేవాలయానికి వెళ్ళి తెచ్చుకొస్తారు చూడండి ప్రసాదం, అలాగా పులిహార ప్రసాదమే, పొంగల్ చక్కెర పొంగలి కూడా ప్రసాదమే. చక్కెర పొంగల్ అంటే తీయగా ఉంటుంది. చక్రత్వంకి దాంట్లో చక్రం ఏమిటి అంటే శివ విష్ణువు యొక్క చక్రమే అయి ఉంటుంది కదా. కాదు, చక్కెర పొంగలి, చక్కెర పొంగలికి మన వాళ్ళు చక్రం చేసి పెట్టారు. దాన్ని చక్రం కాదు, అది
చక్కెర పొంగలి. నౌ ఐ అండర్స్టాండ్. కాబట్టి అది ప్రసాదమే. ఈ చిత్రాన్నం, దానికి చిత్రాన్నం సంస్కృతంలో అంటే అది వినడానికి ఏదోలాగా ఉంటుంది, గంభీరంగా ఉంటుంది. చిత్రాన్నం అంటే పులిహార, పులగా ఉంటుంది, పసుపు రంగు రంగు చిత్రం, చిత్రం అంటే రంగు రంగు రంగుగా ఉంటుంది. అదే ప్రసాదం. ఇది ఇది కారంగా ఉంటుంది, అది తీయగా ఉంటుంది, రెండు ప్రసాదమే. సుఖ దుఃఖములు అట్టివి. ఆ విధంగా స్వీకరించటానికి ప్రోత్సాహం లభిస్తుంది కదా ఈశ్వరుడు కర్మఫలదాత అని తెలుసుకోవటంలో. ఆ విధంగా మన నిత్య జీవితంలోకి ఈశ్వరుణ్ణి మనం ప్రవేశపెట్టుకుని ఈశ్వర కాన్షియస్నెస్ని పెంచుకోవచ్చును, ఆ తత్వ యొక్క పరోక్షత్వాన్ని తీసిపారేయవచ్చును. ఇంకా హేతుకర్తృత్వం జీవానాం జీవులకు బ్రహ్మయే హేతుకర్తృత్వం. అలవద్దులండి. యస్యా ఏ బ్రహ్మకైతే జీవానాం జీవులకు హేతుకర్తృత్వం. హేతుకర్త అగుట లేకపోతే కారయిత అగుట శ్రూయతే బోధింపబడుచున్నదో అని మళ్ళీ శ్రుతౌ శ్రూయతే అనేది రిపీట్ చేసుకోండి. ఓకే, తత్ బ్రహ్మ, అది బ్రహ్మ ఇతి అని అవధారయా నిశ్చయించుకునుము. సో ఇది ఒక ఏరియా చాలా కలగాపులంగా ఉంటుంది. ఇక్కడ కర్మఫలము, కారయిత, హేతుకర్త ఇచ్చేది అంతా చాలా కలగాపులంగా ఉంటుంది. ఇంట్లో ఎవరికి తోచిన అభిప్రాయాలు వాళ్ళు చెప్తూ ఉంటారు. ఫీల్డ్లో చాలామంది గురువులు ఉంటారు. ఇండియాలో గురువుల సంఖ్య చాలా ఎక్కువ ఉంటుంది. మోస్ట్ హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ ప్రొఫెషన్, హయ్యెస్ట్ నెంబర్ ఉండేది ఏది ఇండియాలో? గురువులు. దట్ ఇస్ ది హయ్యెస్ట్ ప్రొఫెషన్. ఇంజనీర్లు, డాక్టర్లు అందరూ తర్వాత వస్తారు. వీళ్ళది హయ్యెస్ట్ నెంబర్. వీధికి ఒక్కడు చొప్పున చాలామంది గురువులు ఉంటారు. గురువులు అంటే ఏం మాట్లాడతారు? ఈశ్వరుడు, కర్మ, ఫలము, సుఖము, దుఃఖము, వీటి గురించి వాళ్ళకు తోచినవన్నీ వాళ్ళు చెప్పేస్తూ ఉంటారు. కొన్ని శాస్త్రీయ ఉంటాయి, కొన్ని శాస్త్రంతో సంబంధం లేని ఉంటాయి, కొన్ని శాస్త్ర విరుద్ధములు కూడా ఉంటాయి. ఫుల్ ఆఫ్ సూపర్స్టిషన్స్ ఉంటాయి. అక్కడక్కడ రేషనల్ థింకింగ్, ఇటువంటివి కొన్ని కనపడుతూ ఉంటాయి. వెరీ మడిల్డ్ అట్మాస్ఫియర్ అన్నమాట. దాని నుంచి ఒక సెన్స్ని బయటికి తీసుకురావటం చాలా కఠినమైన పని. కర్మణ దీని అన్వయం చెప్దాం. శ్రుతౌ యస్య బ్రహ్మణః ఏవ కర్మణాం ఫలదాతృత్వం జీవానాం హేతుకర్తృత్వం శ్రూయతే తద్బ్రహ్మా ఇత్యవధారయ. కర్మణాం ఫలదాతృత్వం యస్యైవ శ్రూయతే శ్రుతౌ జీవానాం హేతుకర్తృత్వం తద్బ్రహ్మేత్యవధారయ. తత్వం పదార్థౌ నిర్ణీతౌ వాక్యార్థశ్చింత్యతే ధునా తాదాత్మ్యమత్ర వాక్యార్థః తయోరేవ పదార్థయోః. మీకు తత్పదార్థ విచారం చేయడానికి ముందు తాదాత్మ్యం అనే మాట వచ్చింది. నేను అప్పుడు మీకు చెప్పాను, ఇక్కడ తాదాత్మ్యం అంటే ఐక్యము, వివక్షితము. తాదాత్మ్య శబ్దానికి మామూలుగా ఇంకొక అర్థము కలదు, భేద సహిష్ణు అభేదము. అది తాదాత్మ్యం అలా చెప్తారు, కానీ ఇక్కడ మాత్రం అది కాదండో అని చెప్పాను నేను. అక్కడ ఆనందగిరి అక్కడ ఏమైనా రాస్తాడేమో అని చూశాను, ఆయన రాయలేదు. అక్కడ ఇక్కడ రాశాడు. అక్కడ రాయొద్దు, ఏదో పోనీ ఇక్కడైనా రాశాడు, అందుకు సంతోషం. ఆయన ఏం రాశాడో తెలుసునా ఇక్కడ? సో ఏతు తాదాత్మ్యం భేదసహమభేదం వదంతి తాన్ ప్రతి తాదాత్మ్యాఖ్యం ప్రకృతం వాక్యార్థం విశినిష్టి అఖండేతి అని రాశాడు. నెక్స్ట్ శ్లోకం మొత్తానికి ఈ ఇక్కడ పెట్టాడు. భేదసహ అభేద అనే అర్థం కాదయా ఇక్కడ.
భేదసహ అభేద అంటే ఖండ అఖండ. ఇక్కడ అలా కాదు, ఇది ఖండ లేని అఖండార్థమే అని ఇక్కడ చెప్పాడు. ఈ మాట అక్కడ చెప్పి ఉండాలి ఆయన, పోలండి ఎక్కడో అక్కడ చెప్పాడు. ఇప్పుడు తత్పదార్థ నిరూపణం పూర్తయింది, త్వం ముందే చెప్పాను, తత్వ తర్వాత చెప్పారు. ఆ సీక్వెన్స్ కూడా మీరు అర్థం చేసుకోవాలి. త్వమ్ముతోటే మొదలు పెట్టాలి వేదాంతంలో, త్వంతో మొదలుపెట్టి తర్వాత తత్వ దగ్గరికి వెళ్ళాలి. రిలిజియన్లో తత్తుతో మొదలుపెట్టి తత్తుతోటే అంతం చేస్తారు, త్వం గురించి ఏం మాట్లాడారు అసలు. ఉంటే ఆ మమ అనుకో అని ఏదో అలాగే చెప్పేసి త్వమ్ము గురించి ఎత్కించి ప్రసంగం ఉంటుంది, కానీ చాలా అల్పంగా ఉంటుంది. నువ్వు కర్తవి భోక్తవి, పుణ్యం చేసుకో పాపం చేసుకో అంటూ ఏదో అల్పమైన ప్రసంగం ఉంటుంది, మొత్తం ప్రసంగం అంతా తత్తే ఉంటుంది. పురాణానికి వెళ్తే, శివపురాణానికి వెళ్ళారనుకోండి, అక్కడ మీ గురించి ఉంటుందా శివుడి గురించి ఉంటుందా? శివుడి గురించే ఉంటుంది, మీ గురించి ఏమి ఉండదు. సరే మంచిది. కాబట్టి ముందు త్వం పదార్థ విచారం చేసుకుని తర్వాత తత్తుకు వెళ్ళాలి. చేతనే బ్రహ్మసూత్రాల్లో జన్మాద్యసేత సూత్రాన్ని అభ్యుపగమంలో పడేశారు తీసుకెళ్ళి. నేను ఆశ్చర్యపోయాను, ఎందుకంటే బ్రహ్మసూత్రంలో వీళ్ళు చదివి చతుస్సూత్రి దాటి వెళ్ళరు, అక్కడితో దాపేస్తారు. అది దాంట్లో మీకు త్వంపదం ఎక్కడా కనపడదు. జన్మాద్యసేత బ్రహ్మ జిజ్ఞాస, బ్రహ్మ అంటే వీడు తత్తు కింద పెట్టుకుంటాడు, జన్మాద్యసేత అంటే అది పరోక్షంగానే ఉంటుంది, అంతమాత్రం చూసుకుంటే. తర్వాత శాస్త్రయోనిత్వాది అది పరోక్షమే, తత్తు సమన్వయాలు అది ఇటుగా అటు కాకుండా దూరకంగా ఉంటుంది. ఇప్పుడు మీకు త్వం పదార్థం ఎక్కడుంది? అక్కడ లేదుగా, వీడి చతుస్సూత్రం అక్కడ ఆపేస్తాడు. సో తత్పదార్థం చూసుకోవాలి, ఈ విషయాన్ని గమనించే త్వం పదార్థాన్ని పెట్టుకోవాలి. ఇది గమనించియే రత్న ప్రభాకారుడు ఆయన ఏమన్నాడంటే, ఇవి జన్మాద్యసేత అని ప్రకృత్యధికరణంతో కలిపి చదువుకోమన్నాడు, సో దట్ తత్వం పదముల యొక్క సమావేశం బాగుంటుంది అని. ప్రకృతిశ్చ ప్రతిజ్ఞాదృష్టాంతానుపరోధాత్ అనే అధికరణం వస్తుంది, దాంతో కలిపి చదువుకోమని చెప్పాడు. ఇంకొక ఆచార్యుడు ఏం చేశాడంటే, ఈ జన్మాద్యసేత అభ్యుపగమంలో పడేశాడు తీసుకెళ్ళి. అభ్యుపగమ్యా చెప్పారండి, అదేం ఫైనల్ ఏం కాదు అని చెప్పాడు. చతుస్సూత్రుతోటి పూర్తి చేసేసి ఆచార్యుడు అయిపోయిన వాడికి ఈ విషయాలు ఏం తెలుస్తాయి? బాగా చదువుకున్న విద్యార్థి కూడా తత్పద ప్రధానంగానే బతికేస్తూ ఉంటాడు. త్వంపదానికి ప్రాముఖ్యం ఇవ్వాలి అని అనుకోడు. వాళ్ళకి త్వంపద ప్రధానులు ఉన్నారు, ఎవరు? రమణ మహర్షి, ఇత్యాదులు. వీళ్ళందరూ నియోవేదాంతిని అంటాడు, ఎందుకంటే వీళ్ళు త్వంపద ప్రధానులు కదా. తత్పదం వీళ్ళు బ్రహ్మసూత్రం అది చదువుకోలేదు వీళ్ళు, రమణ మహర్షి బ్రహ్మసూత్రం ఎందుకు చదవలేదు, అందుకోసం ఆయన ఏదోలా మాట్లాడుతూ ఉంటాడు. నియో వేదాంతి అంటారు వీళ్ళు. శ్లోకాలు కూడా త్వంకే ఎక్కువ చెప్పారు, త్వంకే ఎక్కువ చెప్పారు తత్తు కంటే. అవును, ఈ శ్లోకం పూర్తి చేద్దాము ఒకసారి అన్నాం. తత్వం పదార్థౌ నిర్ణీతౌ వాక్యార్థశ్చింత్యతే ధునా తాదాత్మ్యమత్ర వాక్యార్థః తయోరేవ పదార్థయోః తత్వం పదార్థౌ నిర్ణీతౌ వాక్యార్థః చింత్యతే అధునా తాదాత్మ్యం అత్ర వాక్యార్థః తయోః ఏవ పదార్థయోః తత్వం పదార్థౌ. తత్పదం యొక్క అర్థము, త్వం పదం యొక్క అర్థము నిర్ణీతౌ నిర్ణయించబడినవి. ఇంతవరకు 36 శ్లోకాల్లో తత్పదాన్ని త్వంపదాన్ని కూడా మనం చూసినాము. అధునా ఇప్పుడు వాక్యార్థః తత్ త్వం అసి అనే వాక్యము యొక్క తాత్పర్యము చింత్యతే విచారించబడుచున్నది.
ఇప్పుడు తత్ అయింది, త్వం అయింది, పదాలు చదివేస్తే ఏమైనట్టు, ఇప్పుడు డిక్షనరీలో పదాలు చూసుకుని మీనింగ్ తెలిసేసుకుంటే అయినట్ట ఆ వాక్యంలో వాటిని పెట్టి వాక్యార్థాన్ని మనం తెలుసుకోవాల్సి ఉంటుంది కదా. కాబట్టి ఇప్పుడు వాక్యార్థ విచారం చేస్తాము, ఆ వెర్బుని పట్టుకొచ్చి ఆ రెండింటికి కలిపి. ఇప్పుడు ఇంతకీ వాక్యార్థం ఏమిటి? తత్వమసేన చోట అత్ర ఈ వాక్యమునందు తాదాత్మ్యం తత్త్వం పదముల అభేదము వాక్యార్థః వాక్యతాత్పర్యము తయోః ఆ పదార్థయోరేవ తత్వం పదముల యొక్క అర్థముల యొక్క తాదాత్మ్యం అభేదము వాక్యార్థః వాక్యతాత్పర్యము. ఆ తత్పదార్థమునకు త్వం పదార్థముతో అభేదమే ఈ తత్వమసి మహావాక్యంలోని వాక్య తాత్పర్యము అని అని సంగ్రహంగా ప్రతిజ్ఞ కింద చెప్పి తర్వాత దాన్ని వివరిస్తా. ఓకే, తత్వం పదార్థౌ నిర్ణీతౌ అధునా వాక్యార్థః చింత్యతే అత్ర అస్మిన్ తత్వమసి మహావాక్యే తయోః పదార్థయోరేవ తత్వం పదార్థయోరేవ తాదాత్మ్యం అభేదః వాక్యార్థః వాక్యతాత్పర్యం తత్వం పదార్థౌ నిర్ణీతౌ వాక్యార్థశ్చింత్యతే ధునా తాదాత్మ్యమత్ర వాక్యార్థః తయోరేవ పదార్థయోః. ఇప్పుడు తత్వం పదముల యొక్క తత్వం పదముల యొక్క సంబంధం, ఈ సంబంధాన్ని అప్రోచ్ అయ్యేటువంటి పద్ధతులు రెండు ఉన్నాయి. ఒకటి స్థూలము. స్థూలం అంటే ఏమిటి? తత్ అంటే ఆ పరమాత్మ, త్వం అంటే నేనండి, ఏమీ చేతగానివ్వండి, ఇంట్లోనేమో పిల్లలు చెప్పిన మాట వినరు, భార్య చెప్పిన మాట వినరు, నా బతికి ఇలా ఉంది, నేనెక్కడ, సాక్షాత్తు శ్రీయకాంతాయ కళ్యాణ నిధ, ఆయన ఎక్కడ, ఆయన శ్రీయకాంతాయ, ఆయన ఎక్కడ, నేనెక్కడ. అభేదం ఏమిటండి? చెంపలు వేసుకుని, అసలు ఈ అభేదం అనే ప్రసక్తి వచ్చినందుకే మనం గుంజీలు తీసి చెంపలు వేసుకోవడం మంచిది. ఇది ఒక అప్రోచ్, దీన్ని ద్వైత పద్ధతి అంటారు. ఓకే, అద్వైత పద్ధతి ఎలా ఉంటుంది తెలుసిన? దేవుడు అనేది ఒక తత్వం, ఓ మనిషి కాదు, ఓ రూపం కాదు, ఓ నామము కాదు. కాబట్టి దేశపరిచ్ఛిన్నం కాదాలతో, కాలపరిచ్ఛిన్నం కూడా కాదాలదు. తత్వం కదా, తత్వము, తత్వము అది చేతనతత్వము, జడతత్వం కాదు, అది చేతనతత్వము. చేతనతత్వము యొక్క ఆవిర్భావము హృదయంలో అవుతుంది, ఇక్కడి నుంచి ఆరంభమవుతుంది. దిస్ ఇస్ ది సెంటర్ ఆఫ్ ద సెన్షియంట్ ప్రిన్సిపల్. సెంటియంట్ ప్రిన్సిపల్కి సెంటర్ ఇది. సెంటియంట్ ప్రిన్సిపల్ సెంటర్ అక్కడ లేదు, ఇక్కడుంది. ఆ ఈశ్వరుడు సర్వశక్తి అంటే కూడా ఇక్కడ ఆరంభమవుతుంది, సర్వజ్ఞుడు అంటే కూడా ఇక్కడ ఆరంభమవుతుంది. ద సీడ్ ఈజ్ హియర్, ద గాడ్ ఈజ్ ద ట్రీ, బట్ ద సీడ్ ఈజ్ హియర్. త్వంపదార్థం నుంచి తత్పదార్థము, త్వంపదార్థమును బ్లోప్ చేస్తే వచ్చేదే తత్పదార్థం. ఈ రకంగా ఆలోచించేవాడు వేదాంతి, వాడే తత్వమసి విచారానికి అర్హుడు. అర్థమైందా? ఇక్కడి నుంచి వస్తుంది దైవత్వం. దైవీ సంపదను అలవరుచుకోమన్నారు. ఎందుకు దైవీ సంపద ఎందుకు అలవరుచుకోవాలి? ఇక్కడ ఎందుకంటే ఆసురీ సంపద ఇక్కడ ఉన్న దైవత్వాన్ని కప్పివేస్తుంది, దాన్ని త్రోసిపుచ్చి దైవీ సంపదను మీరు అలవరుచుకుంటే ఇక్కడ ఉన్న ఆ సీడ్, ఆ అహమస్మి అనే సీడ్ బ్రహ్మ అవుతుంది. ఇట్ విల్ గ్రో ఇన్ టు బ్రహ్మ. అహమస్మియే బ్రహ్మ అవుతుంది. అదే అహం బ్రహ్మాస్మి, అదే తత్వమసి. ఇది వేదాంతుల యొక్క దృష్టికోణం. కాబట్టి మీరు చెప్పండి, తత్పద ప్రధానంగా ఆరంభించేవాడు వాడు అభేదానికి ఎన్నడూ రాలేడు, వాడు భేదంలో మిగిలిపోతాడు.
త్వంపద ప్రధానంగా విచారం చేసేవాడు ఆ తత్తుని తత్వం యొక్క బ్లో అప్, త్వం యొక్క ఎక్స్ప్లోషన్, తత్ ఈస్ ది ఎక్స్ప్లోషన్ ఆఫ్ త్వం, తత్ ఈస్ ది ఇన్ఫినిట్ ఎక్స్పాన్షన్ ఆఫ్ త్వం అని తెలుసుకుని వాడు అభేదాన్ని పొందగలుగుతాడు. కాబట్టి వేదాంతం చదువుకునేవాళ్ళు ఇటువంటి సూక్ష్మమైన విషయాల్ని పట్టుకోవాలి, అటువంటి త్వం పదార్థాన్ని బాగా సాధన చేసుకోవాల్సి ఉంటుంది. ఓం పూర్ణమదః పూర్ణమిదం